ఇంకెన్ని రోజులరా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రిలేట్ అయ్యేది. మనం కూడా హీరోగా చేయాలి. అయినా ఈ అమ్మాయిలందరూ ఆ రామ్ లాంటి సైకోగాళ్ళకే పడతారు, వాడి ఫ్రెండ్ లాంటి నాలాంటి మంచోలో పడరు. ఇవి మొత్తం మన సెట్ అవ్వవు కానీ యూట్యూబ్ షార్ట్స్ చూద్దాం. ఏయ్ సల్మాన్ ఖాన్, ఇదిరా తగ్గ లైఫ్ అంటే, నువ్వే మా ఇన్స్పిరేషన్. కుమ్ము, అర్జెంటుకి ఇది సేవ్ చేసి స్టేటస్ పెట్టాలి. యా అది. Nick is not feeling very well today. Baby? How are you? You're so hot. Abba, abba, abba. Yemi caring. Balle cute ga unnaru. ఏంటి అచ్చం నేను లవ్ చేసినట్టే లవ్ చేస్తున్నాడు. ఈ కేరింగ్, అండర్స్టాండింగ్ సూపర్ ఉన్నాయి వీడియోస్. ఇంత కేరింగ్ ఉన్న అమ్మాయి ఉంటుందా? దేవుడా, నాకు ఇలాంటి కొంచెం మినిమం క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ప్రసాదించు స్వామి. లైఫ్ సెట్ అయిపోయింది 1% అయినా. అర్జెంటుగా నా ఫీలింగ్స్ ప్రసాద్ గారితో పంచుకోవాలి. హలో రే ప్రసాద్. మావా, నాకు పిల్లని సెట్ చేయడా. పిల్ల ఒక్కరిదేనా, పిల్లలు కూడా కావాలా? చే ముయ్ గలీజోడ. బొక్కలే, ఇందాకలా యూట్యూబ్ షార్ట్స్లో ఒక కపుల్ వాళ్ళ బ్లాగ్స్ చూశాన్రా, ఎంత క్యూట్గా ఉన్నారా. మన లైఫ్లో కూడా అలాంటి ఒక అమ్మాయి వస్తే ఉంటుందిరా లైఫ్. తొక్కలే, ఆ శ్రీరామ్ బ్రో రిలేషన్షిప్కి వెళ్ళాడు. ఏమైంది, అప్పటి నుంచి వాడి లైఫ్ ఎలా అయితే కాకుండా సారితో మొదలవుతుంది. రే, వాడికి అమ్మాయి విలువ తెలియదురా, అందుకే ఊక గొడవ పడతా ఉంటాడు. రే శ్రీరామ్, ఏమైందిరా, ఏం చేస్తున్నావు? రే రే రే, పెళ్ళి చేస్తాను. రే హలో, రే ఏమైంది, హలో, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. ప్రసాద్, శ్రీరామ్, శ్రీరామ్. రే ప్రసాద్, ప్రసాద్. మామూలుగా రావచ్చు కదా. ఏమైందిరా వాడికి, ఫోన్ చేస్తే మధ్యలో కట్ చేసిన. యాజ్ యూజువల్ చందుతో ఫైట్. ఆ పిల్లకి మనోడు టైం ఇవ్వట్లేదట, పట్టించుకోవట్లేదట. ఎక్కడికి వచ్చి నన్నే పట్టించుకోవట్లేదు, ఇంకా ఆమెనే పట్టించుకుంటాడు వీడు. సార్ సార్ సార్, వచ్చారా సార్? ఎర్ర ప్రసాద్ సార్ వచ్చారు. ఆయనకి దిష్ తీసి బొట్టు పెట్టి నేను నైట్ మిగిలిపోయిన స్టఫ్ కూడా పెట్టు, తినేసి వెళ్తారా. ఈ ఆటకారమే ఆ పిల్ల వద్దన్నది. అయినా ప్రేమించిన అమ్మాయి విలువ వాడికే తెలుసురా. సార్ 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 సార్, ప్లీజ్ సార్, అర్థం పర్థం లేని లాజికల్తో ఆ మౌనంలోకి వద్దురా, ప్లీజ్ రా. లేదు మావా, ఈరోజు అమ్మాయిల గురించి వీడికి తెలియాల్సిందే. అమ్మాయిలు తెలుగులో ఆడవాళ్ళు అంటారు, మహిళలు కూడా అంటారు, హిందీలో లడ్కీ అంటారు, ఇంగ్లీష్లో గర్ల్స్ అంటారు, మాలాంటి సింగిల్ బాయ్స్ అప్పుడు గర్ల్స్ అంటాం. దేవుడా, ప్లీజ్ దేవుడా, నువ్వే కాపాడాలి. వాళ్ళ కోసం దేవుడికి మొక్కుతాం, కొబ్బరికాయలు కొడతాం పెళ్లికి ముందే. ఏంటి, మా గోత్రంతో వాళ్ళకి అర్చన కూడా చేయిస్తాం. సో మచ్ ఎథికల్ ట్రెడిషనల్ పీపుల్ వీఆర్. కానీ వాళ్ళ దురదృష్టం నీలాంటి పకోడాగాళ్ళకే పడతారు. వీడేమో పకోడాగాడు, సారేమో మహాన్ బావుడు. మరి నేనేంటో, చిన్న పిల్లలరా, చిన్ని చిన్ని కోరికలు, ముత్యంలాంటి పువ్వులు, ముద్దుగా మాట్లాడతారు. అలాంటి అమ్మాయిలు బ్రేక్ ఇస్తే ఏం చేస్తాం, దాగడం ఆపేస్తాం. అలాంటి అమ్మాయిలకి రెస్ట్రిక్షన్స్ పెడతారా మీరు? వాళ్ళకి రూల్స్ పెడతారా మీరు? రోజా పువ్వులకి రూల్స్ అంటారా బ్లడీ ఫూల్? ఒకటి గుర్తుపెట్టుకో బావా, హీరోయిన్ చూసి ఈడే హీరో అని గుర్తుపెట్టి తెలుగు సినిమాలు ఉన్నాయి, కానీ హీరోని చూసి ఈమె హీరోయిన్ అని గుర్తుపెట్టి తెలుగు సినిమాలు లేవు, రావు కూడా.
దేర్ ఆర్ అవర్ ఐడెంటిటీ, ఇంటెన్సిటీ, ఎలిజిబిలిటీ, లవబిలిటీ, ఫ్రూటీ, కాఫీ టీ. అల్లండి ఏం కాదు, నేను ఇక్కడ ఇంత వాల్యుబుల్ స్పీచ్ ఇస్తుంటే వినకుండా మొబైల్ చూస్తున్నా అవేంట్రా? ఏంటి డైలాగ్ అయిపోయింది, మేసన్ దిప్పమంటావా? తొడగూడ కొడతాండ్రా. ఏంటి బంగారమా, బొంగేం కాదు. ఏంటన్నా, అమ్మాయిలు తెలుగులో మహిళలు, ఇంగ్లీష్లో గర్ల్స్, హిందీలో లడ్కియా, రియాలిటీకి వస్తే దెయ్యాలు, పిశాచులు, రాక్షసులు అని కూడా అంటారా? ఇంకేంటన్నావు, దేవుణ్ణి మొక్కుతారా, కొబ్బరికాయలు కొడతారా? ఒక్కసారి రిలేషన్షిప్లోకి వెళ్ళి చూడు, మీ నాన్న కాళ్ళు మొక్కుతావు. కొబ్బరికాయలు కాదు, వాళ్ళు పెట్టే టార్చర్కి నీ నెత్తి కొట్టుకుంటావు. తిన్నమ్మా. లేచక మెసేజ్ చేయాలి, కలిసినప్పుడు కబుర్లు చెప్పాలి, కలిసినప్పుడు కాల్ చేయాలి, తప్పు లేకుండా సారీ చెప్పాలి, 24/7 టచ్లో ఉండాలి. దీన్నమ్మా ఇంత క్రింజ్ చేసినా. బేబీ సో క్యూట్ అనాలి. అసలు బ్యూటీ ఏంటో తెలుసారా, రోజు మొత్తం ఆమెతో ఉన్నా ఇంకా టైం కావాలంటదింట్రా. రోజు మొత్తం ఉన్నా కదా బేబీ అంటే, ఏమో నువ్వు ఉన్నా నాకు లేనట్టే అనిపిస్తుందంటదింట్రా. నా ఫ్రెండ్స్ అందరినీ పక్కన పెట్టి రోజంతా తనతోనే ఉండి తనని నవ్వించి ఎవడూ నాలా ప్రేమించలేడని చెప్పి తనకి ఫీలింగ్ కలిగించి అంతా తనే 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 అని నేను ఏడుస్తుంటే ఎల్లునంటదింట్రా. అంటే నేనెవన్నే ఈనా నేనెర్రు ఎలా ఆరులంటే కుదరదు ఇక్కడ. అసలు ఈరోజు గొడవ ఎందుకైందో తెలుసారా మీకు? ఆవిడ గారి గర్ల్ బెస్ట్కి నా లవ్ సీరియసా కాదా అని డౌట్ అంట. అందుకేనే నన్ను సీరియస్గా నేను సీరియసా అని అడిగింది. దీన్నమ్మ దానికి అసలు నా ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదురా దానికి. మేడం వాళ్ళ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందరా, మహాభారతంలో శకుని, ఇంటర్లో జైలుగాడు, స్కూల్లో మ్యాథ్స్ లెక్చరర్, దీని కన్నింగ్నెస్ ముందు అందరూ నత్తిగరా. దీన్నమ్మ మీమ్స్లో సినిమాల్లో బాయ్ బెస్ట్ ఆస్పెక్ట్స్కి తెగ ఫీల్ అవుతారు, కానీ మన పిల్ల పక్కన ఉండే పాపల దుష్ట చర్యల వల్ల ఎన్ని కొంపలు కూలాయో ఎవ్వరికీ తెలియదురా. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేరా, ఏ హ్యాపీ బాయ్ ఫ్రెండ్ ఈజ్ ఎ మిత్ర. అంతే కదా మరి, ఏం కాదురా, ఏం కాలేరా, సెట్ అయిద్దిలే, సెట్ అవుద్ది. హలో బేబీ. వీడు మారడు మారడు మారడెక్క. సరే రైట్, మంది వేద్దాం నైట్ దగ్గర దానికి, ఇప్పుడే వద్దాం. ఇదిరా కంపాటబిలిటీ అంటే. చల్ అదా, ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. ఇంకెక్కడికి వెళ్దాం